chimpinom. Honey is the best. Honey is the best. Hello busy people, welcome to HoneyVaddi vlogs. Ela unnaru? So yeah, nenaithe chaala baagunnanu. Ee roju topic vachesi నిన్న నైట్ నేను షాపింగ్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అక్కడ ఇంకొకటి జరిగింది అన్నమాట. అండ్ నేను అనుకున్న బడ్జెట్లో నాకు ఇంకా బెస్ట్ దొరికింది అండ్ నాకు ఆఫర్ కూడా వచ్చింది. సో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటే ఇట్స్ బెటర్ అనిపించింది. సీ ఎందుకంటే బేసిక్లీ గర్ల్స్ ఎప్పుడు కూడా ఆఫర్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. సో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మనం అనుకున్న దానికంటే కొంచెం ఇంక ఎక్కువ వస్తుంది కాబట్టి. సో అందుకే మీకు చెప్దామని చెప్పి అండ్ నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. అండ్ నేను ఆ డ్రెస్ ఈ మంత్ 26th వేసుకుని కూడా వీలైతే పిక్చర్స్ పెడతాను. లేదనుకుంటే ఇప్పుడే మీకు యాక్చువల్లీ బిఫోర్ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంకా పిక్చర్స్ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. సో యా, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? ఇదే కదా మన ఓవర్ యాక్టింగ్ అంటే. యాక్చువల్లీ తీసుకుందే కొన్ని మన దేంతో స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ నేను టీషర్ట్తో స్టార్ట్ చేస్తాను బికాజ్ నా ఇష్టమైన కలర్ అన్నమాట. నేను ఈ మధ్య నాకు బాగా జీన్స్ అండ్ టాప్ అంటే చాలా ఇష్టం, కానీ కొన్ని మంత్స్ నుంచి నేను జీన్స్ అండ్ టాప్స్ వేయట్లేదు. సీ ఎందుకు అని అంటే ఏమో నాకు కొంచెం బబ్లీగా కనిపిస్తున్న ఫీలింగ్ ఎక్కువ వచ్చింది, అందుకని నేను వేసుకోవడం లేదు. ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను వెళ్ళే వర్క్స్కి కానీ బయట షూటింగ్స్కి కానీ నాకు కొంచెం అది బాగా సెట్ అవుతుంది, అందుకని నేను అలా వేసుకుంటున్నా. అండ్ షూటింగ్స్లో శారీస్ కట్టుకుంటే పెద్ద అమ్మాయిలా కనిపిస్తున్నావు, జీన్స్ అండ్ టాప్ వేసి చిన్న అమ్మాయిలా ఉంటున్నాను. చాలామంది అందం వల్ల సర్లే ఊరికి ఎందుకు జీన్స్ టాప్ అని వేయట్లేదు, బట్ నాకు ఇష్టం, ఇది వేసుకుందామనే తీసుకున్నాను. సో యా, ఇది నాకు నచ్చింది. అండ్ ఇది వచ్చి నేను సిటీ సెంటర్లో తీసుకున్నాను. నేను నిన్న 2 మాల్స్కి వెళ్ళాను, ఎందుకో నాకు ఆ మాల్లో అన్నీ మంచిగా అనిపించలేదు. సో అందుకని అక్కడ కొన్ని తీసుకొని ఇంకా వేరే షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాను. ఇది వచ్చి 999 ఉంది, నాకు ఇది 600కి ఇచ్చాడు, అంటే 400 తగ్గింది. సో ఈ టాప్ నేను 600కి పర్చేస్ చేశాను. ఇది నాకు ఎందుకు నచ్చిందంటే ఇప్పుడు చలికాలం కదా, సో బాగుంటుంది వేసుకోవడానికి అండ్ జర్నీస్లో కూడా మంచిగా అనిపిస్తుందని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటో చెప్పిన, నేను వేసుకున్నాను కదా, నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను నిన్ననే తీసుకున్నా, బట్ నేను ఆల్రెడీ వేసేసుకున్నా. అండ్ ఫ్రాక్ నాకు ఒక ఫీలింగ్ ఉండేది, బేసిక్లీ నా స్కిన్ టోన్ నార్మల్ స్కిన్ టోన్ కాబట్టి ఇలాంటి కలర్స్ సెట్ అవుతాయి, సెట్ అవ్వా డ్రెస్ హైలైట్ అవుతుంది, నేను హైలైట్ అవుతుంది, బట్ నాకు పర్లేదు మనం కూడా కొంచెం కలర్ ఉన్నామనే ఫీలింగ్తో ఇది తీసుకున్నాను. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట, చిన్న చూపిస్తా. ఇట్స్ లాంగ్ ఫ్రాక్, ఫ్రంట్ ఇలా వస్తుంది అండ్ బ్యాక్ ఇలా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2800 ఉంది, బట్ నాకు ఇది 30% డిస్కౌంట్ అంటే 2000కి అలా వచ్చింది. సో నాకు 2000 పెట్టొచ్చు అనిపించింది, సో నేను పెట్టేశా. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు కూడా షాపింగ్ చేయండి. అండ్ నేను ఇది జీవీకే మాల్లో తీసుకున్నాను, మన బంజారా హిల్స్ జీవీకే. యా, నాకు చాలా కలర్స్ అంటే ఇష్టం, కానీ దాంట్లో ఇలాంటి కలర్ అంటే పీక్స్లో ఇష్టం. బికాజ్ నాకు డీసెంట్ కలర్స్ చాలా ఇష్టం, కానీ నా స్కిన్ టోన్ డల్ అవుతుందని మాత్రమే నేను బ్రైట్ కలర్స్ వేస్తాను. కానీ నా ఇష్టమైన కలర్స్ అయితే ఇలాంటివే, నేను కొంచెం బాగా న్యూడీగా ఉన్నాయి బాగా సెలెక్ట్ చేసుకుంటాను. బట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ కలర్ తీసుకున్నా. ఇందులో నేను గ్రీన్ నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ ఇలాంటి కలర్స్లో ఎక్కువ డార్క్వే ఉన్నాయి కానీ లైట్వే లేవు. నాకు ఎందుకో 26th కొంచెం ఇట్లా డీసెంట్ వేర్ అయితే నాకు బాగా సెట్ అవుతుంది, బాగుంటుంది అనిపించింది నైట్ టైం కాబట్టి. సో డే టైం అయితే ఇది అంత లుక్ ఉండదు, నైట్ టైం కాబట్టి డెఫినెట్గా లుక్ వస్తుందని నేను తీసుకున్నాను, నాకైతే నచ్చింది. సో యా, ఇదంతా కూడా బాగుంది, నాకు నచ్చింది. అసలు కెమెరాలో కొంచెం ఇది డల్గానే పడుతుంది, బట్ ఒరిజినల్గా ఇట్స్ లైక్ నైస్.
and cool me. And back. నచ్చింది ఇది వేసుకుంటే నేను ట్రైల్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. ఇది విష్ఫుల్ అని ఉంది బ్రాండ్. అండ్ ఇది వచ్చేసి బిల్ ఎక్కడ పెట్టాను, యా ఇది వచ్చేసి 6000కి తీసుకున్నాను. అండ్ దీంట్లో అయితే నాకు ఆఫర్ రాలేదు, బికాజ్ నేను ఆ రెండు తీసుకోవాలనుకొని వెళ్ళలేదు, ఒకటే డ్రెస్ తీసుకుందామని వెళ్ళా. సో నాకు అది ఆఫర్ దొరికిందని నేను తీసుకున్నాను. దీంట్లో ఆఫర్ దొరకలేదు బట్ నాకు వాంటెడ్ కాబట్టి నేను పర్చేస్ చేశాను. ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే సో మీరు జీవికెమాల్కి వెళ్ళండి, దాంట్లో ఇది షాప్ చేయండి. షాపర్ స్టాప్లో తీసుకున్నాను, దాంట్లో అన్ని సెక్షన్స్ పెడతారు కదా, సో అలా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మన గర్ల్స్ అందరికీ ఫుల్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ నేను చూపిస్తాను. ఇవి యాక్చువల్గా, యా ఫస్ట్ దీని గురించి చెప్తాను. యాక్చువల్గా ఇది నేను ఆన్లైన్లో చూసినప్పుడు నాకు 600 ఉండింది, తీసుకుందాం అనుకున్నా. నాకు ఫిక్స్లో ఇంకా బాగా అనిపించింది, తీసుకుందామని అనిపించింది. బట్ సేమ్ దీంట్లోనే కొంచెం ఇంకొంచెం ఉంటుంది, పంపరింగ్ లాగా అనిపించింది. అవి వచ్చేసి స్టాక్ లేదు సరే అని చెప్పి నేను, అండ్ స్టిల్ నైకాకి నేను డైలీ చెక్ చేస్తున్నాను ఇప్పటికి కూడా, బట్ ఇంకా అది అవైలబిలిటీ లేదు అనుకోకుండా నేను సిటీ సెంటర్కి వెళ్ళి 49 to 100 అని అంటే ఏంటి, 49కి 100కి ఏమొస్తాయి, అయినా మాల్లో ఈ షాప్ ఏంటి అని చెప్పి నేను వెళ్ళి చెక్ చేశాను. ఇది నాకు కేవలం 50 రూపీస్కి 2 వచ్చాయండి, నాకు ఫుల్ వర్తబుల్ అనిపించింది. ఈ 2 వైటే కానీ ఇది వేరే క్లాత్, ఇది వేరే క్లాత్ నాకు నచ్చింది, సో నేను తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ నేను వైట్ ప్రిఫర్ చేయను బికాజ్ ఎక్కడో దగ్గర డస్ట్ అయిపోతుంది, మళ్ళీ నేను డస్ట్ అయితే యూస్ చేయలేదని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో. సో నాకు అసలు నచ్చదు, బట్ నాకు ఎందుకు 50 రూపీస్ పెట్టొచ్చు అనిపించింది, పెట్టాను. అండ్ ఇది కూడా ఇది శారీ క్లాత్లా ఉంది బట్ మంచిగా అనిపించింది, మనం పొని వేసుకోవడానికి అన్నిటికీ బాగుంది. అండ్ ఇది ఈ 2 కూడా 50 రూపీసే పెట్టొచ్చు అనిపించింది, సో తీసేసుకున్నాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, గర్ల్స్ అందరూ బయట చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి బ్యాండ్స్ అనేది తీసుకుంటారు, బట్ నాకు ఇది చాలా వర్త్ అనిపించింది. సో జీవీ క్యాట్ సిటీ సెంటర్లో 3rd ఫ్లోర్లో అనుకుంటే షాప్ ఉంది, సో మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు అట్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు. 6 బ్యాండ్స్ వచ్చాయండి, మంచి కలర్స్. ఇది వచ్చేసి నాకు 100 రూపీస్కి వచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ అది చిన్న సైజ్ కదా, దాంట్లోనే ఇది 4 పీసెస్ ఉంది. ఇది కూడా మనకి 100 రూపీస్ కంటే దొరకదని నేను ఇన్ని తీసుకున్నాను అనమాట, బాగున్నాయి. అండ్ ఇంకా చాలా చాలా కూడా ఉన్నాయి, బట్ నా హెయిర్కి ఏదైతే సెట్ అవుతుందో, నా హెయిర్కి కొంచెం స్మూత్గా ఉండే బ్యాండ్స్ బాగా సెట్ అవుతాయి. సో మిగతావి నేను హ్యాండిల్ చేయలేదని చెప్పి నేను తీసుకున్నాను, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే వెళ్ళి షాప్ చేయండి. యా అయిపోయింది ఇంటి. అండ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను నిన్ననే తీసుకున్నాను, ఇది కూడా నాకు 3000 అయితే 1800 సంథింగ్ వచ్చింది. ఇది కూడా నాకు ఆఫర్లోనే వచ్చింది, 40% ఫ్లాట్ అనుకుంటా. సో ఇది నేను వేసుకున్నాను కదా, నాకు అయితే కంఫర్ట్ ఉంది కాటన్ కాబట్టి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట మంది అలా ఒకసారి ఫోటోస్ వేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్కి మీరు ఇలా సపోర్ చేస్తూ ఉంటే నేను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మంచి వీడియోస్ చేయడానికి మోస్ట్లీ 100% నేను ట్రై చేస్తాను. అండ్ అలాగే నేను మొన్న మేకప్ కిట్ తీసుకున్నాను కదా, దానికి కూడా నేను మేకప్ ఎలా సర్దుకుంటాను అండ్ నా దగ్గర ఏమేమి కాస్మెటిక్స్ ఉన్నాయి, నేను ఏం యూస్ చేస్తాను కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వ్లాగ్లో నేను చెప్తాను. అండ్ అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.